క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మన జీవితాల్లో మరొకసారి రీతిగా కలుసుకోవటానికి కృపనిచ్చిన దేవాది దేవునికి నేను ఎంతైనా వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను ప్రేమించి నన్ను అన్ని విషయాల్లో బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా ప్రియులు సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ గారు అనేటువంటి దేవరపల్లి ఉదయభాన్ ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వాక్యం వింటున్న ప్రియ వీళ్ళందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. దేవుని కృపను బట్టి విజయవాడ కేదరాస్వారిపేట కుద్దూస్ నగర్లో ఒక సంఘాన్ని స్థాపించి పరిచర్య జరగడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే ఒక బైబిల్ కాలేజీ కూడా ప్రారంభించి అనేక మంది సేవకులను తయారు చేయటానికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సేవ చేయాలని, దేవుని వాక్యాన్ని తర్ఫీదు పొందాలని ఆశ కలిగితే మరి మా నంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి. తప్పకుండా మీకు మేము సహకారులుగా ఉంటాము. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం పట్టణంలో మరి జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో మీకు తెలిసిన వారు ఎవరైనా సేవకు రావాలని, నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటే మా నంబరు వారికి ఇవ్వండి. అలాగే ప్రకాశం జిల్లా పామూరు ప్రాంతంలో జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ నడిపించబడుతూ ఉంది. ఆ ప్రకాశం జిల్లాలో ఎవరైనా మీకు తెలిసిన వారు ట్రైనింగ్ అవ్వాలి అని ఆశ కలిగితే మరి వారికి మా నంబర్ ఇవ్వాలని కూడా మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. త్వరలో చిలకలూరుపేటలో మరి బ్రాంచ్ బైబిల్ కాలేజీ ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే సేవకులను తయారు చేయాలని, కొంతమందికి సంఘాలు కట్టాలని, కొంతమందికి సభలు పెట్టాలని. తలా ఒక దర్శనం ఉంటుంది, అందరికీ ఒక దర్శనం ఉండదు, అందరికీ ఒక పిలుపు ఉండదు. దేవుడు నాకు బైబిల్ కాలేజీ ద్వారా కొంతమంది సేవకుల్ని తయారు చేయాలనే ఒక విజన్, ఒక భారం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ భారాన్ని బట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి ఎవరైనా ట్రైనింగ్ అవ్వాలి ఆశ కలిగి ఉంటే తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియపరుస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 8వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఈ చిన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ మొదటి మానవుడైనటువంటి ఆదాము నిర్మించబడిన విధానము, దేని కొరకు నిర్మించబడ్డాడో, ఏ విధంగా నిర్మించబడ్డాడో, దేవుడు ఆదాము కొరకు ఏ ప్రణాళికనైతే సిద్ధపరచి ఉంచాడో ఆ అనుభవాన్ని అంతటిని కూడా 8వ కీర్తనలో రాసి ఉంచాడు. ఆ 8వ కీర్తనలో ఏమంటాడంటే, నువ్వు మానవుణ్ణి దేవుని కంటే కొంచెం తక్కువ వాణ్ణిగా చేశావు. రెండవది, ఆ మానవునికి, ఆ మొదటి మానవుడైన ఆదాముకి నీవు మహిమ ప్రభావములు అనే కిరీటాన్ని ఇచ్చావు అనే మాటను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఈ వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచాడు. నిజమే, ఆయన పోలిక చొప్పున ఆయన స్వహస్తాలతో మానవుణ్ణి చేశాడు. ఆ మానవుణ్ణి దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు. ఆ మానవుడు దేవుణ్ణి స్తుతించాలని, దేవుని మహిమపరచాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది, ఆ మానవునికి దేవుడు కిరీటాన్ని ఇచ్చాడు.
అకిరీటం. ఏ కిరీటం అంటే మహిమ ప్రభావముతో కూడిన కిరీటము. అంటే మొదటి మానవుడు మట్టితో చేయబడిన ఆ మానవునికి దేవుడు ఏమిచ్చాడంటే మహిమనిచ్చాడు, ఆ మహిమ ప్రభావం అనే కిరీటాన్ని ఇచ్చాడు. కిరీటము దేనికి గుర్తంటే ఘనతకు గుర్తు, కిరీటము రాజ్యాధికారానికి గుర్తు. అంటే దేవుడు నేను రాజుని, నా కుమారుడు కూడా రాజే అని తెలియపరచడం కొరకు మొదటి మానవుడికి కిరీటాన్ని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఆ మహిమ కిరీటం ఉన్నంత వరకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు, దేవుని పొలంలో ఉన్నాడు, దేవుని తోటలో ఉన్నాడు. కానీ ఆ మొదటి మానవుడు ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ఆ కిరీటం పోవడానికి, ఆ మహిమ ప్రభావాలు ఆయన విడిచి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆజ్ఞాతిక్రమము, పాపము. పాపం వలన ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు మొదటి మానవుడు అనేటువంటి ఆదాము. ఆ పాపం వలన మహిమను పోగొట్టుకున్నాడు, ఆ పాపం వలన దేవునితో ఉన్న అనుబంధాన్ని పోగొట్టుకున్నాడు, ఆ పాపం వలన దేవుని తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ప్రియ దేవుని, అంటే మొదటి మానవుడు కిరీటం ఉంది, ఆ కిరీటాన్ని ఆదాము పాపం ద్వారా సాతానికి ఇచ్చేశాడు, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కిరీటం లేని వ్యక్తిగా మానవుడు నిలబడ్డాడు. చూడండి, కిరీటం పోవడానికి ఒక కారణము విలాపవాక్యములో మనం చూస్తాం. విలాపవాక్యములు 5వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే కిరీటం పోవడానికి ఒక కారణాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. అంటే కిరీటము తల మీద నుంచి పడిపోవడానికి కారణము పాపము. మొదటి మానవుడు కిరీటం పోగొట్టుకోవడానికి కారణము పాపము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా మహిమా ప్రభావాలనే ఆ కిరీటాన్ని మానవుడు పోగొట్టుకోవడానికి, ఏదైనా తోటలో పోగొట్టుకోవడానికి కారణము పాపము, ఆజ్ఞాతిక్రమము పాపము. దానివలన దేవుడిచ్చిన కిరీటాన్ని మొదటి మానవుడు పోగొట్టుకున్నాడు. మరలా ఆ మానవుడికి దేవుడు ఘనత ఇవ్వాలని, ప్రభావాన్ని ఇవ్వాలని, మహిమనివ్వాలని, రాజ్యాన్ని ఇవ్వాలని, అధికారాన్ని ఇవ్వాలని దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఏ శాపాన్నైతే ముళ్ళగా ఏదోని తోటలో మొలిచిందో ఆ ముళ్ళ కిరీటం ధరించుకొని ఆయన తల మీద ముళ్ళ కిరీటం ద్వారా శ్రమ అనుభవించటం ద్వారా దేవుడు మరలా ఏదోని తోటలో పోగొట్టుకున్న కిరీటాన్ని మానవుడికి ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఏదైనా తోటలో ఆదాము పోగొట్టుకున్న ఆ మహిమ ప్రభావం కలిగిన కిరీటాన్ని మళ్ళా మానవుడికి ఇవ్వటం కొరకు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరింపు చేసుకొని సిలువలో నిలిచినట్టుగా, వేలాడుతున్నట్టుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనము ఆయన మహిమ ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఏ సాతాను చేతిలో అధికారాన్ని మానవుడు పోగొట్టుకున్నాడో, మరలా ఏ కిరీటాన్ని అయితే పాపం చేసి ఏదోని తోటలో పోగొట్టుకున్నాడో ఆ అధికారాన్ని, ఆ ఘనతను, ఆ ప్రభావాన్ని, ఆ మహిమ ప్రభావము కలిగిన కిరీటాన్ని మానవులకు ఇవ్వటం కొరకు యేసు ప్రభువు వారు ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నట్టుగా పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తికి ఆయన కిరీటం ఇవ్వబోతూ ఉన్నాడు, ప్రతి వ్యక్తిని కిరీటము ధరింప చేయబోతూ ఉన్నాడు. ఆదాముకి మహిమా ప్రభావం కలిగిన కిరీటాన్ని ఇచ్చినప్పుడు అది మానవుడు, మొదటి మానవుడు ఆదాము పోగొట్టుకున్నాడు. కడపటి ఆదామని నా ప్రభు ఆ ముళ్ళ కిరీటాన్ని ధరింపచేసి మరలా నీకు నాకు ఆ కిరీటము,
ఆ ఘనత ఆ ప్రభావము అధికారము మరలా దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆ కిరీటము పొందుకోవాలంటే, ఆ ప్రభావాన్ని పొందుకోవాలంటే, ఆ మహిమను పొందుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడు మనం కూడా కొన్ని అనుభవాలు కలిగి ఉంటే ఆయన తప్పకుండా కిరీటం ఇస్తాడు. నీతిమంతుల సభ ఏర్పాటు చేయబడుతుంది పరలోకంలో. ఆ నీతిమంతుల సభలో వారి వారి క్రియలను బట్టి, వారి వారి పనిని బట్టి వారికి బహుమానాలు ఇవ్వబడతాయి, కిరీటాలు ఇవ్వబడతాయి. ఆ కిరీటాలు పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ప్రయాసపడాలి. ప్రభు కొరకు కష్టపడితే పరలోకంలో తప్పకుండా కిరీటాలు పొందుకుంటాం. ఎవరికి దేవుడు ఏ కిరీటాలు ఇస్తాడో ఒక రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆ రెండు మూడు విషయాలు చెప్పే ముందు కిరీటము ధరింప చేయాలంటే ఈ లోక సంబంధమైన ఒక మాటను చూస్తాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. మొదటి కొరింథ పత్రిక 9:24-25 మనం చదివినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడును అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము. అంటే ఈ లోకంలో పరుగు పందాల్లో పరిగెత్తువారు ఈ క్షయమైపోయే ఈ కిరీటాలు, ఈ బహుమానాలు, ఈ షీల్డ్లు పొందుకోవటానికి వారు అన్ని విషయాల్లో మితంగా ఉంటారని రాయబడుతుంది. అంటే కిరీటము పొందుకోవాలంటే మొదటిది మితంగా ఉండాలి. అంటే మీరు చూడండి, స్పోర్ట్స్ మ్యాన్ కానీ గేమ్స్ మ్యాన్ వాళ్ళని గమనిస్తే వారి ఆహార పద్ధతులు వేరుగా ఉంటాయి, వారి శరీరాన్ని వారు స్వాధీనంలో ఉంచుకునే విధానం వేరుగా ఉంటుంది, వారు కొన్ని దురలవాట్లకి దూరంగా ఉంటారు, వారు శరీరాన్ని బరువు తక్కువగా చేసుకుంటూ ఉంటారు, వ్యాయామం చేస్తూ ఉంటారు, అన్ని విషయాలు మితంగా ఉంటారు వారు. కాబట్టి క్షయమైపోయే ఈ కిరీటం పొందుకోవడానికి వారు శరీరాన్ని నల్లగొట్టుకుంటూ అన్ని విషయాలు మితంగా ఉంటున్నప్పుడు అక్షయమైన ఆ కిరీటము పరలోకంలో దేవుని చేత పొందుకునే ఆ కిరీటం పొందుకోవాలంటే నీవు నేను కూడా అన్ని విషయాలలో మితంగా ఉండాల. మాటల విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ అన్ని విషయాల్లో మనము మితంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉండాలి, దురలవాట్లకు దూరంగా ఉండాలి, దురాలోచనలకు దూరంగా ఉండాలి. మితంగా ఉంటే పరిశుద్ధాత్మదేవుడు రేపు ఆ నీతిమంతుల సభలో మనకు తప్పకుండా కిరీటము పొందుకుంటాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఏ అనుభవాలు కలిగి మనం జీవిస్తే రేపు నీతిమంతుల సభలో మనం కిరీటం పొందుకుంటామో ఒక మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మొదట ఆయన ఎవరికి కిరీటం ఇస్తాడు అని అంటే, మొదట శోధనలు సహించిన వారికి ఆయన కిరీటం ఇస్తాడు. రెండవది ఆత్మలు సంపాదించిన వారికి ఆయన కిరీటాలు ఇస్తాడు. రెండవది దైవ సేవకులకి, సంఘ కాపురులకి ఆయన కిరీటాలు ఇస్తాడు. ఈ మూడు కిరీటాలను గురించి నేను క్లుప్తంగా మీ మధ్య ఉంచాలని ఇష్టపడుతున్నాను. మొదటి కిరీటము యోహాను రాసిన పత్రిక 12:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మొదటి కిరీటము జీవ కిరీటము. ఎవరు జీవ కిరీటము పొందుకుంటారంటే ఎవరైతే శోధనలు సహిస్తారో. అది ఈరోజున లోకంలో ప్రతి క్రైస్తవుడికి శోధనే, ప్రతి విశ్వాసికి శోధనలు వస్తాయి. శోధనలు రావని, క్రైస్తవుడైనందువల్ల శోధనలు రావని బైబిల్ చెప్పట్లేదు. కానీ ఆ శోధనలు నిలిచి ఉండాలా, శోధనలు పడిపోకూడదు. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీటి అనుభవాలు వస్తాయి. వాటన్నిటిని బట్టి నువ్వు మరలా లోకంలో కలిసిపోకూడదు. ఆ శోధనల వల్ల దేవుని విడిచిపెట్టకూడదు. ఆ శోధనలు వచ్చాయని చెప్పి మరలా దేవునికి దూరం అవ్వకూడదు. ఆ శోధనలో నువ్వు నిలిచి ఉంటే,
ఆ శోధనను సహించగలిగితే, ఆ శోధనలను విజయం పొందుకోగలిగితే, రేపు దేవుడు పరలోకంలో నీకు నాకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్లో మనము ఒక ఇద్దరు ముగ్గురు మనం పరిశీలన చేస్తే, యవనస్తుడైన యాకోబు కుమారుడు యేసేపు, ఆయనకు ఒక శోధన వచ్చింది. యవన కాలంలో ఒక శోధన వచ్చింది. ఆ శోధనలో పడిపోకుండా సహించి పాపం నుంచి పారిపోయాడు. కాబట్టి ఆ దేశంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు ఆ యవన బిడ్డకి. అదే ఆ శోధనలో పడిపోయి ఉంటే చరిత్రలో నిలిచేవాడే కాదు, ఫలించడు కొమ్మగా బైబిల్లో రాయబడేవాడే కాదు. ఆ శోధన జయించాడు. అలాగే యేసుప్రభు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను యేసుప్రభును కూడా శోధించింది. కానీ యేసుప్రభు శోధనలో పడిపోలేదండి, వాక్యం ద్వారా శోధనను జయించాడు. కాబట్టి ఈరోజున కిరీటము ధరించి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ తన బిడ్డలకు జీవ కిరీటం ఇవ్వడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి శోధనలు వస్తాయి, క్రైస్తవులకు శోధనలు వస్తాయి, సేవకులకు శోధనలు వస్తాయి, భక్తులకు శోధనలు వస్తాయి. కానీ శోధనలు వచ్చినాయని మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకోకూడదండి. అలాగే దానియేలుకు ఒక పరీక్ష వచ్చింది, అది శోధనే. 30 దినాల వరకు ఎవరికి ప్రార్థన చేయకూడదండి, 30 దినాల వరకు ఎవరికి మొరపెట్టకూడదు. ఆ శోధన ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తే సింహభూములో వేయబడతారు. అది ఒక పరీక్ష, అది ఒక శోధన. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దానియేలు శోధన జయించాడు, శోధనలో నిలిచాడు. సింహభూములో వేయబడ్డా సరే దేవుడు దానియేలుని కాపాడాడు. ఆ దేశంలో ఆయన వర్ధిల్లాడు. కారణం శోధన జయించాడండి. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రార్థన సమయానికి ఏదో ఒక ఆటంకాలు, ప్రార్థనకి వెళ్లకుండా ఆటంకాలు, ప్రార్థన చేయకుండా ఆటంకాలు, ఆటంకాలు వచ్చాయని చెప్పి ఆటంకాలు చూపిస్తూ ప్రార్థనకు దూరం అవ్వకూడదండి. కారణాలు చూపిస్తూ మందిరానికి దూరం అవ్వకూడదు. వాటిని జయించుకుంటూ నీవు ప్రభువులో నిలబడగలిగితే, ప్రభు మార్గంలో నడవగలిగితే, ప్రార్థన అనుభవం కలిగి నువ్వు జీవించగలిగితే నీ కొరకు దేవుడు జీవ కిరీటాన్ని ఉంచాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రణగ్రంథం 2:10 మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. ప్రియ దేవుని, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. వస్తాయి శ్రమలు, వస్తాయి క్రైస్తవులకి శ్రమలు, వస్తాయి విశ్వాసులకి శ్రమలు, వస్తాయి దేవుని సేవకులకి శ్రమలు వస్తాయి. శ్రమల్లో మరణము వరకు నమ్మకంగా జీవించాలండి. శ్రమలు వచ్చాయని చెప్పి మన దేవుని దూరం అవ్వకూడదు. నమ్మకంగా జీవించాల, శ్రమలు సహించాల, అవమానాలు సహించాల, నిందలు సహించాల, సిలువను మోస్తూ సువార్తను ప్రకటిస్తే, మరణం వరకు నమ్మకంగా నీ పరిచర్యను కొనసాగించగలిగితే దేవుడు నీ కొరకు నా కొరకు జీవ కిరీటాన్ని సిద్ధపరిచాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే శోధనలు జయించాల, శోధనలో నిలిచి ఉండాల. శోధన వచ్చిందని చెప్పి, బాధలు వచ్చినాయి అని చెప్పి ప్రభువును దూషించకూడదు. బాధలు వచ్చినాయి అని చెప్పి మందిరాన్ని మానకూడదు. బాధలు వచ్చినాయని చెప్పి సేవకుడి మీద తిరుగుబాటు చేయకూడదు. ఏం దేవుడయ్యా, ఏం ప్రార్థన అయ్యా, ఏం మందిరమయ్యా, దేవుని మందిరానికి రాకముందు మేము బాగున్నామయ్యా, రక్షింపబడకముందు మేము ఆశీర్వదించబడ్డామయ్యా, ఏమంటా ప్రభువుని అంగీకరించామో, బాప్తిస్మం తీసుకున్నామో, మందిరానికి వస్తూ ఉన్నామో, అన్నీ బాధలేనయ్యా, అన్నీ శ్రమలేనయ్యా, బిడ్డలకు బాగుండట్లేదయ్యా, వ్యాపారాల్లో నష్టాలయ్యా, అందరు మమ్మల్ని వేలెత్తి చూపుతున్నారు, అందరు మమ్మల్ని వేలు వేస్తున్నారు, ప్రభువుని అంగీకరించామని, మేము ఈ బాధలు భరించలేకపోతున్నాం అని అంటూ ఉంటారు విశ్వాసులు. నేను మనవి చేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడలారా, దేవుని కొరకు నువ్వు వెలివేయబడ్డా సంతోషించు, దేవుని కొరకు హింసింపబడ్డా నువ్వు సంతోషించు, దేవుని కొరకు నువ్వు దూషింపబడ్డా సంతోషించు. ఎందుకంటే
నీ కొరకు ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు, ఆయన నీ కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు అనుభవించి సిలువ మరణం పొందాడు, ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించాడు నీకు జీవ కిరీటం ఇవ్వటం కొరకు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఆయన రాజ్యంలో ఒక రాజుగా, రాకుమారుడుగా ఉండాలని దేవుడు నీ కొరకు కిరీటాన్ని సిద్ధ, ఆ కిరీటం పొందాలంటే శ్రమలో నిలిచి ఉండాలా, శోధనలో నిలిచి ఉండాలా, ఓర్చుకోవాలా, సహించాలా, కడవరకు నమ్మకంగా జీవించు. దేవుడు జీవ కిరీటం ఇస్తాను. రెండవ మాటను జ్ఞాపకం చేస్తాను, రెండవ కిరీటాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ కిరీటము ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే ఆత్మలు సంపాదిస్తారో, ఎవరైతే ఆత్మలను దేవుని దగ్గర నడిపిస్తారో, ఎవరైతే నశించిపోతున్న వారిని దేవుని దగ్గరికి తీసుకుని వస్తారో, వారికి దేవుడు కిరీటాన్ని ఇస్తాడు. చూడండి, అపొస్తలైన పౌలు గారు దశలను పత్రికలో ఒక మాట రాశారు. మొదటి దశలను పత్రిక 2:19 చదవండి. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. పౌలు గారు ఆత్మలు సంపాదించాడు. రేపు దేవుని దగ్గర నాకు ఒక మహిమ కిరీటం దేవుడు నాకు ఇవ్వబోతావన్నాడు. కారణం మీరే, మీ ఆత్మలను నేను ప్రభు దగ్గర నడిపించాను, మీరే నా మహిమ కిరీటానికి ఆధారము. అలాగే ఫిలిప్పీ పత్రికలో కూడా 4:1 మనం చదివినట్లయితే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండు. ఆత్మలో సంపాదించిన వారికి ఆయన మహిమ కిరీటము ఇవ్వబోతా అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దానియేలు గ్రంథం 12:3 కూడా, ఎవరు అనేకులను ప్రభు వైపు తిప్పుతారో, ఎవరు అనేకులను ప్రభు సన్నిధికి నడిపిస్తారో, వారు ఆకాశ నక్షత్రములు జ్యోతుల వలె నిత్యము ప్రకాశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులు చాలామంది అనుకుంటారు ఆత్మలను సంపాదించేది, ఆత్మలను నడిపించేది ఆ పని సేవకుడు పని అని అనుకుంటూ ఉంటారు. నేను అంటూ ఉన్నాను, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు ఇంకొకరిని రక్షించాలా. నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు, ఇంకొకరు నువ్వు మందిరానికి నడిపించాలా. యేసు ప్రభు వారు యాకోబు బావి దగ్గర ఆ సమరయ స్త్రీనితో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చాడు. ఆయన పట్టణంలోకి వెళ్ళలేదు, ఆయన పట్టణాన్ని మార్చలేదు. ఒక వ్యక్తి మార్చబడింది, ఆమె గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామస్తులందరినీ మార్చి ప్రభు దగ్గరికి నడిపించింది. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రక్షింపబడ్డావు, నీ తల్లిదండ్రులను రక్షించాలా, నీ అన్నదమ్ములను రక్షించాలా, నీ అక్కజలను రక్షించాలా, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, వారు రక్షింపబడటం కొరకు దేవుడు ముందు నిన్ను రక్షించుకున్నాడు. నువ్వెవరినైనా ఒక ఆత్మను నువ్వు రక్షించగలిగితే దేవుడు నీకు మహిమ కిరీటము సిద్ధపరచు ఉంచాడు. ఆ కిరీటం పొందుకోవాలంటే భూమి మీద నీవు ఆత్మల భారం కలిగి ఉండాలి, ఆత్మలను సంపాదించాలి. దేవుని మందిరానికి అనేక నూతన ఆత్మలు నడిపించవలసిన భారము విశ్వాసుల మీద ఉన్నదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇస్తేరు కాలంలో మురుదుకయ్య అనుభవంలో వారికి మరణ శాస్త్రము రాబోతూ ఉంది. ఆ మరణంలో నుంచి వారిని రక్షించడం కొరకు ఇస్తేరును ముందే రాజభవనంలో దేవుడు పెట్టాడు. ఇస్తేరును బట్టి వారందరూ రక్షింపబడాలి యూదులు. అలాగే ఇస్తేరును ముందు రక్షించుకున్న దేవుడు, భవనంలో ఉంచిన దేవుడు, నీ కుటుంబంలో, నీ బంధువులు, నీ గ్రామంలో నిన్ను రక్షించుకున్నాడు ఇస్తేరులాగా. ఎందుకో తెలుసా? నీవు ఆ యూదులను ఇస్తేరు రక్షించినట్టుగా నీ వారిని, నీ కుటుంబ వారిని, నీ రక్త సంబంధికులను రక్షించాలని. నేను రక్షింపబడ్డాను, నా కుటుంబం రక్షించబడిందని ప్రశాంతంగా ఉండొద్దు. రోషం కలిగి, పౌరుషం కలిగి ప్రభు కొరకు ఆత్మలు సంపాదించేవారిగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, చివరిగా సంఘ కాపర్లకి తిమోతి రాసిన 2:4:8 మంచి పోరాటము పోరాడాను,
నా పొరుగు తుది ముట్టించాను, విశ్వాసం కాపాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని పౌలు గారు తన ఆత్మీయ కుమారుడికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీవ కిరీటము, మహిమ కిరీటము, అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మహిమ కిరీటము, అతిశయ కిరీటము, జీవ కిరీటము ఉన్నది. ఈ భూమి మీద నీవు ప్రభు కొరకు జీవిస్తే ఆ కిరీటాలు దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆదాముకి ఇచ్చిన కిరీటాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. పోగొట్టిన కిరీటాన్ని ఇవ్వటం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ముళ్ళ కిరీటం ధరింపు చేశాడు. మళ్ళా నీకు అధికారాన్ని ఇవ్వాలని, మళ్ళా దేవుడు మనకు ఘనతనివ్వాలని ఆయన కిరీటం వల్ల సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ నీతిమంతుల సభలో, పరలోకంలో దేవుడు కిరీటం ఇస్తాడని పౌలు గారు చెప్తున్నాడు. ఈరోజున నీవు కూడా కిరీటం పొందుకోవాలంటే శోధన సహించువాడై ఉండాలి, అలాగే ఆత్మలు సంపాదించువాడై ఉండాలి. మరణం వరకు విశ్వాసం కాపాడుకుంటూ నీ పరుగును తుదిముట్టిస్తే తప్పకుండా ఆయన నీ కొరకు మహిమ కిరీటాన్ని సిద్ధపరచి ఉంచాడు. ఓ సేవకుడా, ఎన్నో శ్రమలు అనుభవించి సేవ చేస్తూ ఉన్నావు, ఎన్నో బాధలు అనుభవించి సేవ చేస్తూ ఉన్నావు, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదని ఒకరి కన్నీరు కారుస్తున్నావేమో, ప్రభువారు నీ కొరకు ఒక ప్రత్యేకమైన మహిమ కిరీటాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాజ్యంలో నీకు ఒక స్థలాన్ని, ఒక ఉన్నతమైన అనుభవాన్ని సేవకులుగా మనకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, అవమానాలైనా ఆయన సిలువను మోద్దాం, ఆయన పరిచర్యను కొనసాగిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును. పరిశుద్ధుడా, నీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు నాయనా. నా కొరకు కిరీటం ఇవ్వటం కొరకు మీరు ముళ్ళ కిరీటం ధరింపు చేశారు, మీ కొందనాలు, స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన కిరీటాన్ని పాపం ధర ఆదాం పోగొట్టుకున్నాడయ్యా. మరలా మేము అటువంటి తప్పు చేయకుండా నాయనా నీ కిరీటం పొందుకోవడానికి నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి ఆత్మలు సంపాదించి భారం కలిగి ఉండని సహాయం ఇచ్చేయమని ఏస్తున్నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే సుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ నిన్న సహవాసం, వాక్యం వింటున్న ప్రియ బిడ్డలకి, వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, వారు నడిపిస్తున్న సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సదాకాలము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.